శాస్త్ర సాంకేతిక రంగాలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి, అంతరిక్షంలోని రహస్యాలను ఛేదిస్తున్నాయి. అయినను ప్రజలు గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తున్నటువంటి ఘటనలు కలవరపరుస్తున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సంబంధించి ఆ శివారు ప్రాంతం చందపల్లి గ్రామంలో 2 రోజుల పాటు ఎక్కడి నుంచి వచ్చారో ఒక 6 వ్యక్తులు అక్కడే టెంట్ వేసుకున్నారు. ఆ స్థానికులందరినీ కూడా పిలిచి అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఆ తిన్న వాళ్ళందరికీ కూడా వాంతులు విరోచనాలు అయ్యాయని చెప్తున్నారు. అయితే రాత్రిపూట పక్క పకడ్బందీ ప్లాన్తోని తవ్వకాలు జరుపుతున్నటువంటి ఘటనలో స్థానికులు సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. వెళ్ళడంతోనే స్థానికుల సమాచారం పోలీసులకు అందించారు. దీంతో 6 నిందితులని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారు వేసుకున్నటువంటి టెంటును సైతం కూల్చివేశారు. ఈ ఘటనతో పెద్దపల్లి జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏం జరిగింది తెలియనటువంటి పరిస్థితి. పోలీసులే తమని కాపాడాలి. ఇలాంటి ముఠాలు సంచరిస్తున్నాయి. కాల్వల పరిసర ప్రాంతాలు చెట్లు చేమలని చూడకుండా పాత భవనాలు ఇలాంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. గుప్తంగా వస్తున్నారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. దీనికి తోడు క్షుద్ర పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాకేం జరుగుతుందో తెలియనటువంటి ఆందోళన ఉంది అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. వాళ్ళేం చెప్తున్నారు మనం చూద్దాం ఒకసారి. ఆడకట్టుకు అనేది అదే నైటు కోళ్ళఫారం అనేది వాళ్ళకి తెలియకుండా చేసేది ఇది. కోళ్ళఫారం అనేది ఆడకట్టుకు తెలిసింది, చందపల్లి ఊరు గ్రామస్తులకు కూడా తెలుసు. కాబట్టి ఈ నైటు ఈ బొందదావి మంత్రకాలను తీసుకొచ్చుడు, చేచుడు, చేపిచ్చుడు, భోజనాలు మొన్న అన్నదానం పెట్టిరట పిలగాళ్ళకు ఈ ఆడకట్టుకు అనేది సంఘటనను చూసి నైటు వాళ్ళు నైటు దొరికిరు. 12:30 వచ్చింది నైటు. దొరికితే పోలీసు వాళ్ళకు మేము ఫిర్యాదు అయ్యి ఫోన్ చేసి కౌన్సిలర్తో ఫోన్ చేపించి రప్పించుడు జరగడం అయింది. కోళ్ళఫారం పెడతామని గుడిసేసింది, అన్న భోజనం పెట్టింది, పొల్లగాండ్లు అందరినీ రమ్మన్నది, బాంచను కాలు మొక్కుతా మీరు అన్నం తినాలి, నా బంగారం చక్కెర కొండలు అన్నది అని రాత్రి వచ్చి ఆ పొక్కదావి అందులేమేసింది. ఒకటి బావకు వచ్చారు, 1:30 మాకు తెలిసింది. తెలిసినాక ఈడికి వచ్చారు. వచ్చినాక మా వాళ్ళు వచ్చారు 4. వాళ్ళు ఎంతమంది ఉన్నారని భయపడ్డారు. భయపడ్డాక మా వాళ్ళు కొంచెం గడ్డ దూరం పోయినాక అయితే బయటకు వెళ్ళారట. ఎరికి బండ్లు పట్టుకుని ఆటోగోలు ఇటోగోలు ఉరికితే మా వాళ్ళు అయితే దొరకబట్టి. ఇక్కడ కాలకింది పల్లె. ఈ పల్లె దగ్గర 3 సుందిలి ఈ తవ్వకం జరుగుతుంది. నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సరే ఒకరోజు టైం చూసి దాన్ని దొరకబడదామని ప్లాన్ చేసినాం. చేసి నైటు 1:30 ప్రాంతం వల్ల ఫోన్ చేసి వస్తాను. నేను కూడా వచ్చిన వచ్చే వరకు కూడిపేసారు. అంతలో దొరకబట్టి అగబట్టారు 6 మనుషులు. ఒక లేడీ వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి. మేకను తీసుకొచ్చారు సాయంత్రం. తీసుకుపోయారట రిటర్న్ తీసుకుపోయారు. అంతలో పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వచ్చారు, తీసుకుపోయారు. అలాగే కేసు ఫైల్ చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.